వచ్చినప్పటి నుంచి ఆడుతూనే ఉన్నావు. ఎప్పుడు చేసావురా? క్లాస్ లోనే చేసేసారు. హోంవర్క్ చేసిరా, నేను చూస్తాను. హోంవర్క్ అది మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడుగా. ఎందుకురా? నీ ఫ్రెండ్ ఎందుకు పట్టుకెళ్ళారా? వాడికి తెలీదు, అందుకని చూస్తాము. చైర్మన్ గారి అబ్బాయి ఉండు, నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరుగా, అందరూ సినిమాకి వెళ్ళిపోయారు. కథలు కబుర్లు కూడా చదువు చెప్పొచ్చు. అవును డాడీ, నాకు అలా ఇద్దరికి సరిపోయింది. డాడీ మమ్మీ ఎప్పుడు అంతే, నువ్వు ముందు కథ మొదలెట్టు. ఓకే, ఇది ఒక గమ్మత్తైన కథ. కూర్చో. ఒక్కసారి అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం పైన అబద్ధం, అబద్ధం పైన అబద్ధం, దాని వల్ల కలిగే నష్టం ఏమిటో. చిట్టిగాడొచ్చాడంటే వచ్చే ఏళ్ళైంది, వాడు రాగానే డాక్టర్ కబురు అవుతా. అత్తగే మనకి పిల్లలు లేకపోయినా వాళ్ళని పెంచుకోబట్టి ఆసరాగా చేతి లేకపోతే ఒంటరి దాన్ని దేనికని పరిగెత్తను. నేను వచ్చేసాను కదే అయ్యా. నువ్వు పాలు వెళ్ళి మావిని పిలిచురా, డాక్టర్ వస్తే గానీ రోగం కుదరట పడదు. ఎల్లు. ఓ, ఇక్కడ కూకున్నంత సేపులో కబురు చెప్పేసి వస్తా. డాక్టర్ ని పిలవడానికి పొత్తు పొత్తి వస్తానయ్యా. పొత్తుటనంగా ఏం తిన్నావో ఏమో, నాలుగు మీద అత్తింట్లో తింటాలి, ఆడ మీగడ పెరుగుంటుంది. రే రాము, 50 రూపాయలు మావికి డాక్టర్ ఇవ్వడానికి. ఒరే రాము, ఎక్కడికి రా పరిగెత్తుతున్నావు? వెళ్తున్నా మా మావ ఇంటికి. జతత్వం ఏంట్రా? నేను రాను రా.
మా మామయ్య గారి దొడ్లో పెద్ద జామ చెట్టు ఉంది నీకు కావాల్సినన్ని పళ్ళు తినకొచ్చావా అందాక ఎందుకురా కబురు చెప్పి వచ్చేడివే సరే పదరా పద अड़गा मैं रम्मन रावलगा अदरा డాటర్ ని తీసుకురావాలి అదంతరా 5 నిమిషాలే అయిపోద్ది లగేజ్ కి వెళ్లి చెప్పేసొద్దాం అయితే ని వాలసిం చేయకుండా రావాలి ఏనా రండి బాబు కైరాజా కై బాబు ఇందులో దగాలేదు మోసం లేదు బాబు ఎవరైనా కావచ్చు బాబు ఆట ఆడడానికి ధైర్యం ఉండాలి బాబు ధైర్యం లేకపోతే డబ్బులు ఉండాలి బాబు డబ్బులు లేకపోతే ధైర్యం ఉండాలా ధైర్యం లేకపోతే బాబు కైరాజా కై బాబు అదృష్టం అనేది నాకే కాదు బాబు మీకు కూడా ఉంటుంది బాబు చూసావా బాబు హాస్పిటల్ పట్టేసావా బాబు अदृष्ट चूस बाबू साग सर मोसम याबू अंत మనిషి మళ్ళో కొట్టాడంటారా చెత్త అంటి మనిషి చెత్త పీకిపోయాడు చూడండియ్యా నువ్వేం గాబరపడకమ్మా ఈ జబ్బుకున్న గుణం అయినా సాయంత్రం గడిస్తే కానీ చెప్పలేను ఈ మందులు తెప్పించి గంట గంటకు వాడాలి మళ్ళీ నేను వస్తాను నా పసుపుకు ఏడితే పోయిన డబ్బు తిరుగుతాయంట్రా వత్తాయి అనుకుని ఆడాం పోతాయి అనుకుంటే ఆడతామా అనుకోకుండా పోయాయి ఇప్పుడు మా ఇంట్లో ఏం చెప్పను మీ మావకి ఇచ్చేసాను చెప్పరా మరి మావ అత్తన అన్నాడని చెప్పు పొద్దున్నే వెళ్ళి మీ మామతో చేద్దాంగా మరి డబ్బులు దారిలో పడిపోయని దారిమే నడిచాయి నేను మీ మావయ్యతో చెప్తానుగా ఏంటో కళ్ళు తుడుచుకో లేరా ధైర్యంగా ఇంటికి వెళ్ళు సరే నేను బాగా పొద్దు నాకు పని నేను వెళ్తాను నువ్వు తర్వాత రా అలాగే अदे नेनु चेप्तुंदी एवरु लेरुगा
నాతో పాటు రా రేపొద్దున చేదు గాని రేపొద్దున నేను బడికి వెళ్ళాలిగా మావయ్య మొండి చెప్పారుగా నేను వచ్చేలా అని చెప్పు రేపు సాయంకాలం ఇదే టైంకి వచ్చేస్తాను నువ్వెందుకు రావడం అయ్యి రేపు నీ దగ్గరికే వస్తాను అన్నాడు ఆ నే ఉంటే ఉంటానని చెప్పు సరే మావయ్య వస్తారా అట్టగే ఒరే రాము చెప్పటం మర్చిపోయా మన కర్రాబ్ ఏనిందిరా దున్ను పాలట్టుకొచ్చి అట్టగా పట్టుకెళ్తానా ఇది పట్టుకెళ్ళి మీ అమ్మకి భద్రంగా ఇవ్వు సరే మావయ్య కర్రావేనింటే జున్ను పాలు తెచ్చా అందుకే ఆలస్యం ఆహా మరి మావి రాలేదే ఊరికి వెళ్ళాడంట రావటానికి అట్టగా సర్లే ముందెళ్ళి ఈ మందు అట్రా ఇప్పటికి ఆలస్యమైంది ఏంటట కొట్టుకున్నారు పో తెలుసున్నానే बाबा बाबा जवा डाटो चाहता बाग कटन दे बच्चा नवर को पाने उड़ा पारा कटने के तो मार पहुंचे सिंदी मरी आटा तो चेपेटी ना माँ तब रोमन बाबा रामू ना ये चेपेटू मैं दुनु पालर को मंड को तो टे इधर चढ़ो मित्रन टोलेरो संतरे लेरन चेपेटू అలా నూరెళ్ళబెట్టి చూస్తున్నావేంటి వీడేదో కొంప ముంచాడన్నయ్య నువ్వు అసలు ఊళ్ళోనే లేవని మాతో చెప్పాడు పడుంటే సంతకెళ్ళావని నీతో చెప్పాడు ఎందుకలా అబద్ధం చెప్పాడబ్బా నన్ను అసలు మింటి రాకుండా ఎందుకలా చేశాడా అని బతికించుకోవడానికి మందులు దొంగతని దొంగను కానమ్మా నన్ను దొంగ అనకమ్మా చూసావా ఒక్క అబద్ధం కప్పి పుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో ఎన్ని అబద్ధం ఆడాను డాడీ హోంవర్క్ చేయలేదు పోన్లే నీ తప్పు నీకు తెలిసిందిగా రేపు పెందరాడే లేచి హోంవర్క్ చేద్దు గాని ఇప్పుడు వెళ్ళి పడుకో చేసుకుని పడుకుంటాను రాము ఈజ్ ఎ గుడ్ బాయ్